కాపు రిజర్వేషన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని జనసేన క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మాదాసు గంగాధర్ ఆరోపించారు. గతంలో సామాజికంగా రాయలసీమలోని సెట్టిబడిజలకు, ఉత్తరాంధ్రాల తూర్పు కాపులకు రిజర్వేషన్లు కల్పించారని, తర్వాత రోజుల్లో వాటిని తొలగించారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ మేము దానికి వ్యతిరేకం కాదు. ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలు తీర్పిచ్చినంత మాత్రాన ఒక నియంత మాదిరిగా ఎవరి మీద కోపము, చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే చంద్రబాబు నాయుడు మీద తీర్చుకోండి, మాకు అభ్యంతరం లే. అంతేగాని ఈ రాష్ట్రంలో 26% ఉన్న కాపులకు, బలిజలకు, తూర్పు కాపులకు, రాయలసీమలో ఉన్న మరీ అన్యాయం బలిజలు. నేను ఆ ప్రాంతానికి చెందినోడిని, నెల్లూరు జిల్లా వాసిని. చాలా అన్ని రంగాల్లో కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. అన్యాయం జరుగుతూ ఉంటే దాన్ని ఏదో చేయడానికి చేశారు, యాక్ట్ చేశారు. యాక్ట్ చేసిన తర్వాత చెప్పారు నాయకు వదిలిపెట్టి, మీరు ఒకటేసారి దాన్ని తీసేశాను, ఒక జీవో పాస్ చేశాను. యాక్టులో మళ్ళీ దాన్ని చేయాలంటే మళ్ళీ అసెంబ్లీ చర్చ జరగాల. చర్చ జరిగిన తర్వాత దాని మీద అంతా భేదవులతో కూడా చర్చలు జరపాలి. నేను అన్నీ ప్రజాసమ్మతంగా చేస్తాను. ప్రజాస్వామ్యంలో ఇది విరుద్ధము, దీన్ని సవరించాల్సిన పరిస్థితి ఉన్నది. ఏదో త్రిసభ కమిటీ వెళ్తారంటా ఉన్నారు, నేను వారికి కూడా చెప్తా ఉన్నా, త్రిసభ కమిటీ సభ్యులు కూడా, ఇది న్యాయబద్ధకంగా జరిగింది. మీరు పొరపాటున ఏదన్నా దీంట్లో కన ఏదన్నా కానీ జరిగితే మరలా రాష్ట్రంలో ఉద్యమం వస్తుంది. ఇప్పటికే 2 రాష్ట్రాలు అయిపోయినాయి, తెలంగాణ, ఆంధ్ర. అసలే మనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడంతా మనం కలిసి కట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మేము జనసేన పార్టీ తరఫున చెప్పాము, మీరు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మా మద్దతు ప్రకటిస్తాం. అంతేగాని ఇటువంటి కార్యక్రమాల్లో మాత్రం తప్పకుండా జనసేన కాపులకు అండగా నిలుస్తుంది, తప్పకుండా పోరాటం చేస్తుందని కూడా చెప్తా ఉన్నా. ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి పోయే పరిశక్తే లేదు. మేము అడిగేది మామూలుగా న్యాయం సమ్మతమైన కోరిక అడుగుతా ఉన్నాం. మేము అన్యాయంగా మిమ్మల్ని ఇవ్వలేదే, వెనుకబడిన తరగతుల వారికి మేము చెప్పి ఉండలేదే. ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఈబీసీ కోటా కింద 10% ఇచ్చింది. ఈబీసీ కోటాలో 10%లో 5% కాపులకు ఇచ్చామన్నారు. మేము అసలు అడిగింది మేము ఇది కాదు. మేము సామాజిక న్యాయం అడిగాం. దామోదర్ సంజీవయ్య నాయక ముఖ్యమంత్రి గారుగా ఉన్నప్పుడు ఇచ్చిన న్యాయ సమ్మతమైన సామాజిక న్యాయం కొట్టాను. మేము ఎక్స్ట్రాగా ఏం అడగడం లేదు. రిజిస్ట్రేషన్ ఆఫ్ అవర్ రైట్స్, విల్ ఫైట్ అవుట్ అట్ ది లాస్ట్ ఎండ్. మాకు కావాల్సింది ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవం కోసం ఎంతమైన పోరాటం, జనసేన పార్టీ తప్పకుండా దీనికి మద్దతు ఇస్తారు.